మీరు చూస్తున్నారు జీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్. ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం వలన మేము పంపే ప్రతి వార్త మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పోషణ లోపం ఉన్న పిల్లలను ఊట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్ఆర్సీలో చేర్పించి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అంగన్వాడిలో చదివే విద్యార్థులు టీషర్ట్ ద్వారా పాఠాలు నేర్చుకుని విద్యను అభ్యసించాలని ఊట్నూరు ఐసీడీఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి అన్నారు. పోషణ మాసోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలోని నర్సాపూర్ బి శ్యాంపూర్ సెక్టర్ల పరిధిలో మరియు లక్షర్పేట గ్రామంలో న్యూట్రీ గార్డెన్ గురించి తల్లిదండ్రులకు ఆగాహన కల్పించారు. ఆపై లక్షర్పేట సర్పంచ్ దడంజ శ్యామరావు మరియు పోషణ అభియాన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వరలక్ష్మిల ఆధ్వర్యంలో న్యూట్రీ గార్డెన్లో వంగ, టమాటా, మిర్చి మొక్కలు నాటారు. అనంతరం తల్లులకు బాలామృతం మరియు గుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షర్పేట సర్పంచ్ దడంజ శ్యామరావు, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సంగీత, జయ, శారద, హీరాబాయి, పద్మ, ఆశ, వివో లీడర్ మోతిబాయి మరియు తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊట్నూరు ఐసీడీఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి మాట్లాడుతూ పోషణ మాసం సందర్భంగా పౌష్టికాహారం మరియు పరిశుభ్రత గురించి తమ సెక్టర్లలో తెలపడం జరిగిందని, అలాగే పిల్లల బరువులు తీసి పోషణ లోపం ఉన్నవారిని ఊట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్ఆర్సీలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు తెలపడం జరిగిందని అన్నారు. అంగన్వాడీ విద్యార్థులకు తమ టీవీలలో టీషర్ట్ ద్వారా ప్రతిరోజు పాఠాలు చెప్పడం జరుగుతుందని, కాబట్టి అందరూ టీషర్ట్లో పాఠాలు నేర్చుకోవాలని తెలపడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి ఇంట్లో టీవీలు ఉంటే కనుక అందులో టీషర్ట్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్రీ స్కూల్ పిల్లలకి 11 గంటల నుంచి 12 వరకు కూడా ప్రోగ్రామ్ని అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ తెలుసుకోండి, ఖచ్చితంగా టీషర్ట్ ప్రోగ్రామ్ చూడండి. అలాగే అంగన్వాడీలో అన్ని న్యూట్రీ గార్డెన్ మొక్కలు వేస్తున్నారు, మీరు కూడా ఆమెకు సహకరించండి. అందరూ కూడా పోషణ మాసం విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.